సెప్టెంబర్ 10వ తారీఖు రిలీజ్ అయింది. సో 19 సంవత్సరాలు ఆ దేవుడు ఈ దేవుళ్ళు ఆశీస్సులతో ఇంకా నేను ఆ జర్నీలో కంటిన్యూ చేస్తున్నాను ఒక నటుడిగా. అంటే అందరూ చెప్పేది నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అని చేసే మంచి విషయాల గురించి చెప్పేటప్పుడు నాకు ఇన్స్పైరింగ్గా ఉంది. ఇది పబ్లిసిటీ కోసమో లేకపోతే దీనివల్ల ఒక మంచి పేరు తీసుకోకోసమో కాదు, ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఒక 4-5 గంటల సేపు నిద్రపోయేటప్పుడు ప్రశాంతంగా నిద్రపోవాలి. తెలియని ఒక వ్యక్తి మా తమిళనాడులో క్యాప్టెన్ విజయకాంత్ అనే ఒక అనే ఉన్నారు. ఆయన ఒక ఎప్పుడు ఒక విషయం చేస్తూనే ఉంటారు. ఆయన ఆఫీస్లో వచ్చి 4 పెట్టుకుని జరుగుతూ ఉంటుంది, వంట చేస్తూనే ఉంటారు. ఆయన ఆఫీస్కి ఎవరు వచ్చినా సరే అది కష్టపడే అసిస్టెంట్ అయినా సరే ఏ వ్యక్తి అయినా సరే ఆయన ఆఫీస్కి వచ్చి ఆకలితో వచ్చే ఏ వ్యక్తి అయినా సరే అన్నం పెట్టించి భోజనం పెట్టించి వాళ్ళు పంపించేది ఆయన. అదే నేను ఆ విషయమే నేను మేము చేస్తున్నాం మా ఆఫీసులో. ఇది వచ్చి ఒక విషయమే, మీరు 120 రూపాయలు 10 రూపాయల టికెట్ నుంచి 120 రూపాయల టికెట్ కొని మీ సంపాదనలో మీరు దాంట్లో ఒక డబ్బులు తీసుకుని ధైర్యంగా సరే ఈ హీరో సినిమా చూద్దాం చెప్పి మీరు నా సినిమాని వచ్చి చూసి 19 సంవత్సరాలుగా నన్ను ఒక నటుడిగా మీరు ఆశిస్తున్నారు. ఆ డబ్బులతో నా కుటుంబం మాత్రం సంతోషంగా ఉండాలి, నా ఇల్లు మాత్రం ప్రశాంతంగా ఉండాలని నేను కోరుకోను. ఆ ఉండే డబ్బుల్లో మళ్ళీ ఒక ఏదో ఒక విధంగా మళ్ళీ సమాజానికి ఇవ్వాలనేది నా కోరిక, అంతే లేదు. ముఖ్యంగా స్పాన్సర్ కలిగి నాకు ధన్యవాదాలు. వాళ్ళు ఇచ్చిన ప్రతి 1 రూపాయి అంటే 100 రూపాయలు ఇచ్చిన అందరూ ఎంతోమంది 100 రూపాయలు ఇస్తారు, 1000 రూపాయలు ఇస్తారు, 1,00,000 రూపాయలు ఇస్తారు, ఎంతో ఇస్తారు. అన్నీ మేము ఒక మంచి విషయం జరగాలనే ఒక విషయం కోసమే మేము ఉపయోగిస్తాం. ఆ విధంగా చాలా థ్యాంక్స్. అండ్ ఈ సినిమా ఈ వేదికలో మేము అందరూ నిలబడుతున్నాం, మార్క్ యాంటనీ గురించి మాట్లాడుతున్నాం. మార్క్ యాంటనీ సెప్టెంబర్ 15 తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడలో వస్తుంది. 22వ తారీఖు హిందీ వర్షన్ రాకపోతుంది. సో ఇది దీనికి అన్నిటికీ కారణం ఒక వ్యక్తి, ప్రొడ్యూసర్ వినోద్. ఆ వినోద్ అనే వ్యక్తి వద్దు, నేను ఇంత డబ్బులు వేయలేను అనే మాట చెప్పుంటే మేమందరూ ఇన్ని విషయాలు మాట్లాడలేము. ఆయన ఇది ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫిల్మ్ ఆఫ్ మై కెరియర్. ఆదికి వచ్చి ఈ సాంగ్కి 1 కోటి రూపాయలు అవుతుందని చెప్తే పిలిచి ఏం విషయాలను చూసి మామూలుగా ప్రొడ్యూసర్ అంటే సార్ ఒక 60 లక్షల్లో ఫినిష్ చేయండి సార్ అని చెప్తారు. కానీ అతను పోయి వెళ్ళి ఆ 1 కోటి రూపాయలు అనేది డబ్బులు ఉండింది కాబట్టి కాదు, నమ్మి నాయనే కథ వెళ్ళాను సార్, ఈ సాంగ్కి డెఫినెట్గా ఇంకా ఆ గ్రాండర్ రావాలని చెప్పి ఆయన ఇంకా ఆయన ఇన్పుట్స్ ఇచ్చి ఇంతవరకు తీసుకొచ్చిన కారణం ఒక బేస్మెంట్ మాకు ఇప్పించారు. ఎప్పుడు ఇల్లు కట్టేటప్పుడు బేస్మెంట్ బాగుండాలని చెప్తారు, అప్పుడు ఇల్లు బాగా కట్టవచ్చు. అలాంటి బేస్మెంట్ ఇచ్చిన వల్లనే నేను, అభినయ, రితు వర్మ, ఎస్జేశ్వరి సారు, సునీల్ గారు, అందరూ మేము అక్కడ ఉన్న సెల్వరామన్ గారు, కింగ్స్లీ అందరూ, ఇంక ఆల్ ద క్యాస్ట్ ఎవ్రీవన్. ఆది గురించి నేను తర్వాత చెప్తాను, దానికి హిస్టరీ ఉంది. మేము అందరూ లోపలికి వచ్చాము. జీవి ప్రకాష్ డార్లింగ్ 7 సంవత్సరాల తర్వాత, ఇంద్రుడు సినిమా తర్వాత ఇద్దరు కలిసి చేస్తున్నాం. మేము అందరూ కలిసి వచ్చినప్పుడు ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. ఇప్పుడు వీడి గురించి చెప్తాను నేను, ఈ డైరెక్టరు, వీడి జర్నీ సూపర్ జర్నీ, ఒక సూపర్ లవ్ స్టోరీ. ఇది చెప్తే 100% నాకు ప్రొడ్యూసర్ దొరుకుతారని చెప్పి ఒక 8 సంవత్సరాలు అయి ఉంటుంది అనుకుంటాను. అంటే అదే కదా, ఆ సినిమా మారి మళ్ళీ ఇంకొక సినిమా పెద్ద డిజాస్టర్ అయింది. ఒకరోజు ఫోన్ చేశాడు 2 గంటలకి, అనే నేను
చూసే చేయకపోతున్నాను చేయకపోతున్నాను ఆ లెటర్లో మీ పేరు రాసి నేను చచ్చిపోతాను అని పెట్టేసే ఫోన్ రే రే ఒక నిమిషం రా మళ్ళీ ఫోన్ చేసి రే నేనే నా పేరు ఎందుకు రాస్తాను లేదు నువ్వు డేట్ ఇవ్వలేదు కాబట్టి నేను ఈ పరిస్థితిలో ఉన్నాను నువ్వు ఇచ్చుంటే నేను వచ్చి నేను వేరేలాగా ఉన్నా ఉంటాను అందుకే నేను అలా కాదురా దేవుడు ఎప్పుడు ఇప్పుడు ఇవ్వలేదంటే ఫ్యూచర్లో ఇస్తారు ఒక తప్పకుండా చేద్దామని చెప్పి 7 ఇయర్స్గా ట్రావెల్ అయ్యి వెయిట్ చేసి ఆఖరికి నిజంగా దేవుడు అదే ఇలాంటి మార్గాంటిని సినిమాలాగా మేము చేసి ఉంటాం వేరొక సినిమాలాగా చేసి ఉండేవాళ్ళం కానీ ఇలాంటి సినిమా మార్గాంటిని అందిందంటే డెఫినెట్లీ ఇట్స్ వర్త్ ఇట్స్ వెయిట్ సో ఈ అబ్బాయికి వచ్చి ఆదిక్లో నేను సినిమా చేస్తున్నాను అనౌన్స్ చేసినప్పుడు చాలామంది ప్రొడ్యూసర్లు చాలామంది వచ్చి చెప్పారు ఇది ఇది మామూలు సినిమా